శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం ఇంటి నిర్మాణం ప్రారంభించాం, చక్కగా శంకుస్థాపన పూర్తి చేశాం, భూ సూక్తం చదివాం, నవగ్రహ మండపారాధన కూడా చేశాం. కానీ ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల గృహ నిర్మాణం కుంటుపడింది. మరి ఆ కుంటు పడకుండా గృహం పూర్తి కావాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఇది చాలా గొప్ప విషయం, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఏం చేస్తే గృహ నిర్మాణం కుంటు పడకుండా సజావుగా సాగుతుంది అంటే, ప్రతి ఆదివారం నాడు కపిలవర్ణ గోవుకు బెల్లం తినిపించండి. ఆదివారం నాడు కపిలవర్ణం కలిగినటువంటి గోవు కనుక బెల్లం కనుక తినిపించినట్లయితే, పగటివేళ అన్నార్తులకు భోజనం కనుక పెట్టినట్లయితే, అందులో పులుపు పదార్థాలు ఉండేటట్టుగా చూసినట్లయితే, ప్రతి ఆది శుక్రవారాలు గనక ఇలా చేస్తూ ఉన్నట్లయితే, తప్పనిసరిగా గృహ నిర్మాణానికి ఉన్నటువంటి ఆర్థిక అడ్డంకులన్నీ కూడా అతి త్వరగా తొలగిపోతాయి సుమా అంటోంది వాస్తుశాస్త్రం. చాలా చిన్న విషయమే. అందుకే గోమాతను సురభ్యే నమః అని చెప్పేసి కొలవాలండి. గృహం లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతినిత్యం కూడా సురభ్యే నమః సురభ్యే నమః అని నిత్యం 108 సార్లు పఠిస్తే సొంత గృహ యోగ ప్రాప్తి సిద్ధింపజేస్తుంది ఆ సురభి తల్లి. సురభి అంటే గోమాత. చాలా గొప్ప విశేషకరమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి గోవు. అందుకని గృహయోగానికి సురభ్యే నమః అని చెప్పేసి మనం పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో కూడా ఓం సురభ్యే నమః అని చెప్పేసి మనం పూజ చేస్తూ ఉంటాం కదా. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ప్రతి వాళ్ళు కూడాను పాటించటం వల్ల చాలా విశిష్టవంతమైనటువంటి తత్వం వచ్చి తీరుతుంది. ఏ నూనెతో దీపాలు వెలిగించాలి మాకు అర్థం కావటం లేదు. కొంతమంది ఆ నూనె వాడాలంటారు, కొంతమంది ఈ నూనె వాడకూడదు అంటారు, ఏం తెలియటం లేదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కోటి దీపాల దివ్య వెలుగుల పండగ నాడు మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తూ ఉన్నాం. తర్వాత నువ్వుల నూనెతో దీపం కనుక వెలిగిస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమని కూడా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఎప్పుడూ కూడానండి దీపాలు వెలిగించేటప్పుడు ముఖ్యంగా దేవదత్తమైనటువంటి దేవతా స్వరూపమైనటువంటి తత్వంలో మనం చక్కగా త్రికరణ శుద్ధితో పూజ చేసుకునేటప్పుడు నువ్వుల నూనె ఒకటి, ఆవు నెయ్యి ఒకటి. ఆవు నెయ్యి దీపమేమో కుడివైపు, నువ్వుల నెయ్యి దీపమేమో ఎడంవైపు ఉంచి దీపారాధన కూడా ఆచరించవచ్చు. అలా కుదరటం లేదండి అన్నవాళ్ళు కేవలం ఆవు నెయ్యి కానీ కేవలం నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఇవన్నీ మాకు కుదరటం లేదన్న వాళ్ళు తప్పనిసరిగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు. ఒరిజినల్ కొబ్బరి నూనె, చక్కటి కొబ్బరి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ శనగ నూనెతో మాత్రం దీపారాధన చేయకూడదు అంటోంది శాస్త్రం. శనగ నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కటాక్షించదు, తప్పనిసరిగా ఆ ఇంట అనేక సమస్యలు వస్తాయి, తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీపారాధన కుంది యొక్క ఎత్తు కూడాను మనకి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది వాస్తుశాస్త్రంలో. ప్రతి వాళ్ళు కూడాను 4 అంగుళాలు లేక 5 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి కుందినే వాడాలండి. మరీ చిన్న కుంది వాడకూడదు దేవుడికి. మన వయసును బట్టి కుంది ఎత్తు పెరగాలి. అందుచేత కుంది ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు ఫలితం కూడాను త్వరగానే వస్తుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం మనకు వెనువెంటనే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే దీపారాధన అనేటువంటిది ప్రతి ఇంట్లో కూడా ఉదయం సాయం సంధ్యా సమయంలో ప్రతి ఒక్క ఇళ్లలో కూడాను పాటించాలి. కనీసం ఉదయం పూట మాత్రం దీపారాధన చేయకుండా ఉండకూడదు అంటోంది శాస్త్రం. సాయం సంధ్యా సమయంలో ఎటు కూడా మొత్తం లైట్లన్నీ కూడాను వెలిగిస్తే చాలా మంచిది. మహాలక్ష్మి పూజిస్తే సకల సంపదలు కూడాను కలుగుతాయని చెప్పేసి సందేహం లేదు. అలాగే మానవుని యొక్క లేదా నరుని శరీరంపై ఒక్కొక్క భాగం లేదా స్థానం కూడా మనకి ఉంటుంది ఆ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మానవుని యొక్క కంఠం పైన కనుక నివసిస్తే కంఠాభరణాలు, నగలు చాలా
ఎక్కువగా సంపాదిస్తారు, సంపద బాగా వస్తుందన్నమాట. లక్ష్మీదేవిని మానవుని లేదా నన్ను నెత్తిపై ఉంటే అతను వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరూ కూడా నెత్తిపైన పెట్టుకోకండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక పెద్ద ప్లేటు తీసుకొని దాంట్లో లక్ష్మీదేవి బొమ్మ పెట్టి నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. అది చాలా తప్పు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను తలపైన పెట్టుకొని తిరగరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకుందాం. సుగుణాలు ఉన్నటువంటి ఇంట లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది. ధనం ఒక్కటే కాదు, సుగుణ సంపదతో కలిగినటువంటి వ్యక్తిత్వ లక్షణాలతో ఉన్నటువంటి వారి ఇంటనే లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారన్నమాట. ఇటువంటి విషయాల్ని అందరూ కూడాను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షించాలంటే మనం చేయకూడని పనులు కూడా మన పెద్దలు చాలా బాగా చెప్పారు. ఇంటి గడప మీద కూర్చోకూడదు. చాలామంది గడప మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, అలా చేయొద్దండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గురుబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.